రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిశాయి. ఇవాళ రోజున ఈ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు గారికి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తుకి. అలానే భరత్ గారు పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుకి. దయచేసి ఏం చేయబోతున్నాం మేము అనేది చాలా క్లియర్ గా ఉంది. విశాఖ ఉక్కును మేము ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము, ఆడబిడ్డలందరినీ చూసుకుంటాం, 1500 నెలకి ఇస్తున్నాము, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, పిల్లలకి 15,000 ఇస్తున్నాం. అలానే ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అన్ని చేస్తున్నాం. మీకు అన్నీ తెలుసు, అన్ని ఇబ్బందుల్ని మీరు చూసినటువంటి వ్యక్తులు. ఒకసారి ఇక్కడ రాజకీయాలని కాదు కానీ ఖచ్చితంగా ఈసారి ఇలాంటి చదువుకున్న వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెయ్యండి, 10 మంది తోటి వేయించండి, రాష్ట్రాన్ని బాగు చేసుకోండి. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కృష్ణకుమార్ రాజు గారి కమలం గుర్తు మీద, పార్లమెంట్కి ఎంపీగా శ్రీభరత్ గారి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి వాళ్ళని ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించండి, రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం, పిల్లలకు ఉద్యోగాలు తెచ్చుకుందాం. మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు ఉండాలి. పెద్దయినా మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావాలి, మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు కావాలి ఖచ్చితంగా. అమ్మా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఒక ఛాన్స్ ఇచ్చాం, అయిపోయిందని చెప్పారా? మీరేదో ఒడబడి చేస్తారు అనుకున్న ఏం లేదు, చాలు ఇంకా మీకు అని చెప్పేసి అన్నాను. అలాగే మీరే కాకుండా 10 మందికి చెప్పండి, అమ్మా మీ మొదటి ఓటు సైకిల్, రెండో ఓటు కమలం గుర్తు, గుర్తుందిగా? అంతేగా, ఇంకేం మరి మీరే? ఇక్కడే కాదు, మిమ్మల్ని మా చెల్లి తెలుగుదేశమే, అందులో నాయకురాలు ఆమె. తెలుగుదేశం అంటే మహిళలకి మంచి అవకాశాలు వస్తాయి కదా, సో అందుకే మళ్ళీ మీరు ఒక్కసారి, భరత్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, 10 మందికి చదువు చెప్పేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని తెచ్చుకుందాం. విష్ణుకుమార్ రాజు గారి గురించి మీకు తెలుసు ఎంత లేదన్నా, మీరు చెప్పినా చెప్పక మనసులో మట్టుగా చంద్రబాబు నాయుడు బిజెపి పిల్లలు, ఇలాంటి పిల్లలు జర్మనీ లాంటి దేశాల నుంచి కూడా వచ్చి మీకోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళకేం వచ్చేది లేదు, వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. ఈసారైనా సరే మంచి ప్రభుత్వం రావాలని తప్పకుండా, మీ చేతుల్లోనే ఉంది. మిగతా ఊళ్ళల్లో ఎక్కడ మీ జుట్టాలన్నా అందరికి ఇదే చెప్పండి, అయితే గ్లాస్ గుర్తు లేదా కమలం గుర్తు లేదా సైకిల్ గుర్తు అంతే. మన బాలకృష్ణ గారు వచ్చారా, మేము వెళ్ళి మా పిల్లలకి కూల్ డ్రింక్ పట్టుకుని కాపలా కాసాం, అక్కడ కాసి ఆ వీడియో తీసి మా చెల్లి బాబు ఎందుకంటే వాళ్ళంటే పిచ్చి. జై బాలయ్య, చెప్పాలి అలాగా. పెద్దమ్మా నమస్కారం, మేము చుట్టాలం కాదు, మీ ఇంటి మనుషులమే అమ్మా. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రం కోసం ఇవాళ పోరాడుతున్నాము, సో మీ ఓటు, మీ ఆశీస్సులు శ్రీభరత్ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి తప్పకుండా ఉండాలి. మీ మొదటి ఓటు సైకిల్ మీద, రెండో ఓటు కమలం గుర్తు మీద వెయ్యాలి. మొదటి ఓటు శ్రీభరత్ గారిని ఎంపీగా, రెండో ఓటు కృష్ణకుమార్ రాజు గారిని ఎమ్మెల్యేగా. అమ్మా తప్పకుండా మీరు వెయ్యాలి, 10 మందికి పెద్దవారు మీరు చెప్పాలి, చెప్తే ఇంకో 10 మంది వేస్తారు. మీ ఆశీర్వాదాలు, ఈ ఇంట్లో 10, ఇంకో దగ్గర ఇంకో 100. అమ్మా మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి. చూసారా? అయ్యో తెలీదా మీకు? 3 గ్యాస్ బండలు, 1500 రూపాయలు, 15,000 రూపాయలు, 20 లక్షలు ఉద్యోగాలు, ఇలా గుర్తుండాలి మనకి. ఎందుకనంటే మీ 4 ఓట్లతో పాటు ఇంకో 400 ఓట్లు వేయించాలి మీరు దగ్గరుండి.
రోజు ఒక 2 గంటలు ఫోన్ కాల్స్ లో అందరితో మాట్లాడాలి. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఖచ్చితంగా ఈసారి మొదటి ఓటు శ్రీ భరత్ గారికి, సైకిల్ గుర్తు మీద. రెండో ఓటు విష్ణు కుమార్ గారు. ఏ గుర్తు? కమలం గుర్తు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్ ఎంత వచ్చిందని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత వస్తుంది? 500. ఈ నెల 1600 వచ్చింది. ఓహో, అంటే రేపు ఎలక్షన్ ఉన్నాయి కదా, డబ్బులు కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాడే. అంతేనా? మీరు ఇందాక చెప్పినట్టుగా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి కదా. సో మీరు ఏం చెయ్యాలంటే, మీ మొదటి ఓటు భరత్ గారికి, ఎంపీ గారికి. మీరు మొదటి ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలి. మీ రెండో ఓటు విష్ణు కుమార్ రాజు గారికి, తెలుసుగా ఈయన కూడా మంచి వ్యక్తి. మీరు ఇందాక చెప్పారు బియ్యం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా, కమలం గుర్తుకు వెయ్యాలి మీరు. సో ఖచ్చితంగా సైకిల్ గుర్తు, కమలం గుర్తు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇదే గుర్తు పెట్టుకోండి. ఈ 5 సంవత్సరాల్లో 9-10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, అన్ని ఇంటి పన్ను కూడా పెంచాడు, అన్ని పెంచాడు. ఇంటికి వెళ్ళాం సంవత్సరానికి ఒకసారి. 150 రూపాయలు రానుకోని 1000 రూపాయలు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే రేపు పొద్దున్న మీరు బస్సులో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ మీకు మహిళలకి. ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. 7:30-8 లోపల ఓటేసేయాలి మీరు. ఏమ్మా జాగ్రత్త, వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకుందాం. సోమవారం అమ్మ, సోమవారం. సోమవారం మీరు తెల్లవారుజామునే దేమాలు పడకండి. సీరియల్ అయిపోద్దా, ఎండకు ముందే మీరు వెళ్ళి వెళ్ళగానే ఏసం సీరియల్ తెరొచ్చి కూర్చొని లైవ్ చూడండి ఏం జరుగుతుందని. మర్చిపోదు. ఉదయాన్నే వెళ్ళేస్తారా? సోమవారమే. జ్యోత్స్నమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి, అలానే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈసారి రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. అందులో మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు కావాలి. ఖచ్చితంగా భరత్ గారికి సైకిల్ గుర్తు మీద, విష్ణుకుమార్ రాజు గారికి కమలం గుర్తు మీద రెండు ఓట్లు. మొదటి ఓటు సైకిల్ మీద, రెండో ఓటు కమలం గుర్తు మీద. పొద్దున్నే వెళ్ళి 7:30-8 లోపల వేసి సైకిల్ గుర్తు ఎంపీ భరత్ గారి కోసం, కమలం గుర్తు విష్ణు కుమార్ రాజు గారి కోసం. దయచేసి ఈసారి వస్తారా? మేమందరం కూడా రాష్ట్రం బాగుపడాలని కష్టపడుతున్నాం. మీరు కూడా అదే చేసుకోండి. ఒక్కసారి 10 మందికి చెప్పండి ఏమ్మా.